ఏం చేస్తున్నావు? అంజనం వేసి చూసుకుంటున్నావా? ఆ పిల్ల పేరు కాదు. చిన్న క్లూ ఇచ్చింది, నా అరచేతిలోనే తన పేరులోని మొదటి అక్షరం ఉంటుందంట. ఏది చూడండివ్వు. నీ బ్రెయిన్లో నరాలున్నట్టు నీ చేతిలో మెలికలున్నాయి, ఏం తెలుస్తుంది? జింగా హో, జింగ్ జింగ్ హో, ఐ ఆమ్ కమింగ్ హో. ఖురో ఖురు కొండదొర, కోయిదొర, ఖురో ఖురు జింబాలిక, అంబాలిక, కొండనాలిక, కోధివాలిక. ఏంటి దొర, జాతకం ప్రశ్న, గ్రహచారం గోచారం, ఆచారం అపచారం. దేని గురించి అడిగినా చెప్పడానికి ఈ కొండదొర ఉండగా, మీ చేతి రేఖలను మీరే చూసుకుంటున్నారేంటి దొర? ఏమన్నా? మీ చేతి రేఖలను మీరే చూసుకుంటున్నారేంటి అన్నాను. దొరికింది, దొరికేసింది. ఏం దొరికింది? ఏం పోగొట్టుకున్నారు దొరా? పేరు. పేరేమైనా కాసుల పేరా దొరా? పోగొట్టుకున్నది వెతకడానికి. ఇదిగో తీసుకో. ఇదేంటి దొరా, జాతకం చెప్పకుండానే రొక్కమిచ్చేస్తున్నారేంటి? నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నేను వినాల్సింది విన్నా. జింగాహో, జింగ్ జింగ్ హో. ఇదిగో తీసుకుని నువ్వు వెళ్ళి ఇంకా సల్లగుండు దొరా. ఖురో ఖురు. ఏమైంది నీకు, పైసలు ఎక్కువైనాయా? నా అభిమాని ఇచ్చిన క్లూ తెలిసిపోయింది. ఏం తెలిసింది? మన చేతిలో ఆడవాళ్ల పేర్లు ఏముంటాయి? ఆ కోయదొర హింట్ ఇచ్చాడుగా, రేఖ. అంటే ఆమె పేరు ఆర్ అనే అక్షరంతో మొదలవుతుందన్నమాట. ఏమో, జి అనే అక్షరంతో కూడా మొదలవచ్చుగా. జి ఏంటి? గీతలు కూడా అయ్యి ఉండొచ్చు కదరా బై. ఇది నాకు తట్టనేలేదే. తట్టలేదు బుట్టలేదు అనుకుంటా కూసుంటే ఎట్టా? ఆ పిల్లకి ఫోన్ చేసి ముందు ఆర్ చెప్పు, కాదంటే జీ చెప్పు. ముందు ఫోన్ నంబర్ చెప్పాలి కదా. చెప్పలేదా? చెప్పలేదు. నీ సౌను సౌరభై, నే పోతున్నా.